వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాల వేటలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఉన్నారట. వివిధ సర్వే నివేదికలను పరీక్షించిన తర్వాత ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యేలోని అధిక శాతం మందికి టికెట్లు ఇచ్చే ఛాన్స్ లేదని ఇప్పటికే జగన్ డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలో వ్యక్తిగత ఇమేజ్ ఉన్న టీడీపీ నేతలకు గాలం వేయడానికి జగన్ స్కెచ్ వేశారట. తన ఇమేజ్తోనే ఏపీలో మరోసారి అధికారంలోకి రావాలని కలలుగన్న జగన్ ఇలా ఎందుకు టీడీపీ నేతల వైపు చూస్తున్నారనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్. ఫ్యాన్ గాలికి తిరిగే లేదని ఇంతకాలం ఊహల్లో విహరించిన జగన్ ఇప్పుడు వాస్తవ పరిస్థితిని గుర్తించక తప్పలేదని అంటున్నారు. నేనే రాజు, నేనే మంత్రి అనే రీతిలో కళ్ళు ఆకాశం వైపు చూసిన వైసీపీ అధినేతకు ఇప్పుడు బొమ్మ కనిపించి దిమ్మ తిరిగి అవే కళ్ళు బయర్లు కమ్మి టీడీపీ నేతలకు ఎరవేయటానికి రెడీ అయ్యారని అంటున్నారు. ఏపీలోని 13 ఉమ్మడి జిల్లాల నుంచి జనంలో మంచి పట్టు పలుకుబడి ఉన్న టీడీపీ నేతలను జిల్లాకు 3-4 చొప్పున వైసీపీలో చేర్చుకోవాలని జగన్ తహతహలాడుతున్నారని చెబుతున్నారు. 2024 ఎన్నికల్లో తమ పార్టీ తరపున బరిలో దిగితే వారికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినా తాను చూసుకుంటానని, తన పార్టీలో చేరితే చాలని టీడీపీ నేతలకు జగన్ బంపర్ ఆఫర్ ఇస్తున్నట్లు సమాచారం. అయితే ఈ పని చేసేందుకు వైసీపీ నేతలను కాకుండా తనకు వ్యక్తిగత పరిచయాలున్న ఇతర నేతలను జగన్ ప్రయోగిస్తుండటం గమనార్హం. ఏమాత్రం ఈ సమాచారం లీక్ అయినా స్థానిక వైసీపీ ఎమ్మెల్యేలు జంపు చేసే అవకాశాలున్నాయని జగన్ తానే స్వయంగా ఈ పని చేసుకుంటున్నారట. జగన్ చేయించుకున్న సర్వేలో వైసీపీ మునిగిపోతుందని, ఇప్పుడున్న సీట్లలో సుమారు 100కు పైనే అడ్రస్ గల్లంతవుతాయని నివేదికల సారాంశంగా ఉందని అంటున్నారు. వైసీపీ అభ్యర్థులను మార్చేటప్పుడు స్థానికంగా తప్పకుండా గెలిచే టీడీపీ నేతలను తెచ్చుకోవాలని ప్రశాంత్ కిషోర్ టీం జగన్కు సలహా ఇచ్చిందట. అందుకోసం జగనే స్వయంగా టీడీపీ నుంచి నేతల ఆకర్షణ ప్రారంభించారట. జగన్ నేరుగా రంగంలోకి దిగి క్యాష్ ఫ్రీ టికెట్ పక్కా అంటూ హామీలిస్తున్నారని సమాచారం. కరోనా అనంతరం జగన్ బండారాన్ని ఎండగడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు ఒక పక్క, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరో పక్కన చేస్తున్న కార్యక్రమాలు జనంలోకి బాగా వెళ్లడంతో జగన్కు ఓటమి భయం పట్టుకుంది. అందుకే సొంత పార్టీ నేతలకు తెలియకుండా తానే స్వయంగా గెలుపు గుర్రాలుగా భావిస్తున్న టీడీపీ నేతలను నేరుగా ఆహ్వానిస్తున్నారని తెలిసింది. ఈ క్రమంలో ఈ మధ్యనే కొందరు రాయలసీమ టీడీపీ నేతలను జగన్ టచ్ చేశారని సమాచారం. నిజానికి రాయలసీమ ప్రాంతంతో పాటు ప్రకాశం జిల్లా వరకు వైసీపీకి మంచి పట్టే ఉంది. అయితే ఇక్కడ చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆ విషయం పసిగట్టిన జగన్ ముందు రాయలసీమలో ప్రకాశం జిల్లాలో చక్కదిద్దితే ఆ ఎఫెక్ట్ రాష్ట్రమంతా పడుతుందని స్కెచ్ వేశారట. అయితే జగన్ ప్రతిపాదనపై కొందరు టీడీపీ నేతలు సరిగా స్పందించటం లేదట. దీంతో ఆ టీడీపీ నేతల వారసుల నుండి ఒత్తిడి తెచ్చే ప్రయత్నం జగన్ చేస్తున్నారని తెలుస్తోంది. పాలనపై దృష్టి సారించకుండా ఇలా విపక్షంలోని నేతల కోసం పరుగులు తీయడాన్ని చూస్తుంటే జగన్కు ఓటమి భయం పట్టుకుందనే అంచనాలు వస్తున్నాయి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.